నమస్కారం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శుభాశీస్సులు శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష కరోనా వైరస్ వ్యాప్తిని గాను ప్రభుత్వం వారి సూచన ఆజ్ఞా మేరకు అందరం ఇళ్లలోనే ఉంటున్నాం శ్రీ శ్రీశార్వరి నామ సంవత్సర ఉగాది అందరం ఇళ్లలోనే జరుపుకున్నాం అతి నిరాడంబరంగా జరుపుకున్నాం పంచాంగ శ్రవణాలు పిండి వంటలు కూడా ఏమీ లేవు అయితే చాగయ్య గారు గ్రహబలమేమి రామానుగ్రహ బలమే బలము అన్నారు కదా ఆ కీర్తనని మననం చేసుకుంటూ ఉగాది పండుగ నాడు ఆనందంగా కాలక్షేపం చేశాం పండుగను ఆస్వాదించాం శ్రీరామనవమి పండుగ కూడా అంతే ఏటా భద్రాచలంలో లక్షలాది భక్తులు ఈ సంవత్సరం రావటం లేదు అర్చక స్వాములే చేస్తారు మనం టీవీల్లో వీక్షించాల్సి ఉంటుంది ఈ శ్రీరామనవమిని శ్రవణంతో జరుపుకుందాం శ్రీరామ కథ శ్రవణం శ్రీరామ కథాశ్రవణం జీవన్ముక్తికి సోపానం ఇహపర సాధనం శ్రీరామకథ ఆబాల గోపాలం అందరికీ తెలుసు తెలిసినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది వింటున్న ప్రతిసారి ఒక సరికొత్త అనుభూతిని పొందుతాం ఇది పరమసత్యమైన విషయం ఈ విషయాన్నే అద్భుతంగా అందించి తను రామాయణ కల్పవృక్షాన్ని రాయటానికి గల కారణం వివరించారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఇప్పుడు రామకథలోని కమనీయ రమణీయ రసవత్తర ఘట్టాల్ని చెప్పుకుందాం కరోనా మహమ్మారిని తరిమి కొడదాం हरिः ओ गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणा त्वा गणपतिगुं भवामहे कविं कवीनानुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत ఆన శృణమన్నోతి బిస్సేద సాధనం ప్రణో సరస్వతీ వాజే భర్వాజనీవతే ధేనామ విత్రయవవతు శ్రీ ఉర్భ్యం శ్రీ మహా గణాద్బి భ్యం నమః వాగ్దేవి మహా నమః ఏ దేవాలయానికి వెళ్ళలేకపోయిన సాత్విక సాధనతో పవిత్ర భావనతో నిర్మల హృదయంతో నిస్సల మనసుతో సీతాపతి చరణార్జముల నెడుకున్న వాతాత్మజుని హృదయ పలకంలో నింపుకుంటే సీతారాముల దివ్య దర్శనం మనకి జ్యోతకమవుతుంది ఆ వెలుగు కనపడుతుంది దర్శనం అవుతుంది అదే శ్రీరామనవమి ఉత్సవం సీతారాముల కళ్యాణం కథాభాగంలోకి వెళదాం సత్యము ధర్మము త్యాగము కర్తవ్యనిష్ట పితృవాక్య పరిపాలన మాతృభక్తి భ్రాతృప్రేమ అనురాగము క్షమ స్నేహము సౌశీల్యము వాత్సల్యము ఔదార్యము సహనము సౌహార్దము మొదలగు గుణములచే మానవ జాతికి ఆదర్శప్రాయుడైన వాడు శ్రీరామచంద్రుడు శ్రీరామ కథను వివరించేది శ్రీమద్ రామాయణం రామాయణం అంటే అసలు ఎలా వచ్చింది అని రామ ప్లస్ అయనం రామాయణం అనగా రామ అయనం అనే రెండు మాటలతో రామాయణం ఏర్పడింది ఇది అందరికీ తెలిసిందే అయనము అనే మాటకు గమనము గమ్యము అని అర్థం నాణ్య పంధ అజనాయ్యతే అన్నది వేదం అయనం అంటే అక్కడ చేరవలసిన స్థానం దాన్ని చేర్చేది పంధా అనే మాట దాన్నే పారాయణమని కూడా వ్యవహరిస్తారు పరమమైన గమ్యం ఏదో అది పరాయణం సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణం అన్నది లలిత సహస్రనామం కనుక రామాయణం అంటే రాముడే గమ్యం అంటే ఆత్మతత్వమే ఎప్పటికైనా మనం చేరవలసిన స్థానం ఇదే ఆత్మారామ తారక రామ తత్వం అని మనం తెలుసుకోవాలి ఉత్తమ మానవ ధర్మాలను లోకానికి చాటటానికే రామాయణం రచించాడు వాల్మీకి మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి నారద మహర్షుల సమాగమం జరిగింది వాల్మీకి మహర్షి పదహారు మంచి గుణాలని చెప్పి ఈ గుణాలన్నీ కలిగిన వ్యక్తి లోకంలో ఎక్కడైనా ఉన్నాడా అని అడిగాడు లోక సంచారైన నారద మహర్షిని నారద మహర్షికి వెంటనే సమాధానం దొరకలేదు కాస్త ఆలోచించి ఆ ఉన్నాడు లేకే అని అన్ని సద్గుణములు కలిగిన ధర్మస్వరూపుడు కుమారుడైన శ్రీరామచంద్రుడని నొక్కి వక్కాణించి చెప్పాడు నారద మహర్షి వాల్మీకి మహర్షి నారదుడు చెప్పిందంతా విని సత్యసంధుడు దృఢవ్రతుడు ధర్మాత్ముడు సుగుణాల రాశి రతుడు యశస్వి జ్ఞాన సంపన్నుడు సుందర సురుచిర శుభాంగుడు స్థిరచిత్తుడు ఆర్యుడు సమదర్శి ప్రియదర్శనుడు గంభీరుడు ధైర్యవంతుడు వీర్యవంతుడు సహనంలో పృథ్వీతుల్యుడు క్రోధంలో కాలాగ్నిశముడు అయిన శ్రీరాముని సచ్చరిత్రను ఒక కావ్యంగా వ్రాయాలని సంకల్పించాడు ఆ ఇరువురి మహర్షుల సమాగమం ఆ శుభముహూర్తాన జరిగింది ఆ సంఘటనే మానవాళికి మార్గదర్శకంగా మొట్టమొదటి కావ్యంగా అందింపబడింది శ్రీమద్ రామాయణం అసలు శ్రీమద్ రామాయణంలో ఏముందని మనం చదువుకోవాలి అది కూడా మనం తెలుసుకోవాలి కదా ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠిత ఈ విశ్వాన్ని పరిపాలించేది ధర్మం అసలు ధర్మం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా మనం తెలుసుకుందాం ధృవ అనే ధాతువు నుండి వచ్చింది ధర్మం ధృవ్ అంటే ధరించటం ఆధారంగా నిలవటం అనే అర్థాలు ఉన్నాయి అయితే ధర్మం ఈ విశ్వానికి ఈ సమాజానికి ఈ వ్యవస్థకి ఈ వసుధైక కుటుంబానికి వ్యక్తికి ఆధారంగా నిలుస్తోంది ధరించేది కనుక ధర్మం అన్నారు సర్వే ధర్మం ప్రతిష్ఠితం అన్నారు ధర్మాన్ని గురించిన విశేషాలను చెప్పేవి వేదములు వేదోఖిలం ధర్మమూలం ఉపనిషత్తులు పురాణ ఇతిహాసములు భగవద్గీత మున్నగు వాటిలో ధర్మ సూత్రములు చెప్పబడ్డాయి ధర్మాన్ని కథారూపంలో రసవంతంగా రమణీయంగా సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పబడిన ఆది కావ్యం శ్రీమద్ రామాయణం అది రామాయణం అంటే వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసేత్ సాక్షాత్ రామాయణాత్మన పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడు దశరథాత్మజుడైన రాముడుగా అవతరించాడు అని పరమార్థ గుణవర్ణనైక పరాయణముగు వేదము వాల్మీకి మహర్షి నోట శ్రీమద్ రామాయణంగా వెలువడింది ఈ సందర్భంగా ఆది కవి శ్రీమద్ రామాయణ గ్రంథకర్త అయిన వాల్మీకి మహర్షిని గురించి కూడా క్లుప్తంగానైనా మనం చెప్పుకోవాలి ఎందుకంటే రచయిత వాల్మీకి కదండి ఆయన గురించి మనం తెలుసుకోవద్దు అది మన ధర్మం అందులో శ్రీరామనవమి నాడు రామాయణాన్ని రచించి మనకందరికీ కూడా ఇన్ని యుగాలుగా తెలియపరిచినటువంటి మహనీయుడు వాల్మీకి మహర్షి ఆయన గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం వాల్మీకి మహర్షి గురించి రెండు అద్భుతమైనటువంటి యొక్క శ్లోకాలు ప్రసిద్ధంగా ఉంటాయి కూజంతం రామ రామేతి మధురము మధురాక్షరం ఆరుహ్య వందే వాల్మీకి కోకిలం ఎంత అద్భుతంగా రాశండి ఈ శ్లోకం ఎవరు రాశారో మహానుభావుడు నాకైతే తెలియదు చాలా ప్రయత్నం చేశాను అర్థం కాలేదు ఎవరో ఎవరైతే ఆ రాములవారి వారి నోటంబడే వచ్చింది అనుకోండి దాని ఏంటంటే అర్థం కోకిల మధురంగా కూస్తుంది కూజంతం రామ రామేతి మధురం కోకిల మధురంగా కూస్తుంది మరి వాల్మీకి మధురంగానే కాక మధురాక్షరంగానూ కూస్తాడు అది రామ రామ అనగలదో లేదో అంటే ఆ కోకిల రామ రామ అని అనగలదో లేదో కానీ ఈ కవి మాత్రం రామ అనే అక్షరాలు స్పష్టంగా పలికించాడు అంటే కోకిలలాగా మధురమైన స్వరంతో రామకథాగానం చేసినవాడు మహనీయుడు వాల్మీకి మహర్షి కోకిల తరువృక్ష శాఖ ఎక్కి కూస్తే వాల్మీకి కవితాశాఖ ఎక్కి కూశాడు అది పంచమ స్వరంతో కూస్తుంది అంటే సరిగమ పదని దాంట్లో పా అనేది పంచమస్వరం వాల్మీకి కూడా స్వరంతోనే ఆలపించాడు ఎలా పంచమస్వరం ఏమిటి మనకు అర్థం కాలేదే అంటే వేదాలు నాలుగు అంటే ఋగ్వేద ఎదుర్వేద సామవేద అధర్మణ వేదములు నాలుగు కాక వేదం ఒకటి ఉంది అదే రామాయణం అపౌరుషేయములైనవి వేదాలైతే పౌరుషేయమైంది ఇదిగో ఈ రామాయణం అది పంచమ వేదం తంత్రీలయ సమన్వితమైన పంచమస్వరంతో ఆలపించిన సారస్వత వేదం రామాయణం అది రామాయణం అంటే వాల్మీకి కోకిలే కాదు సింహం కూడా ఇంకొక శ్లోకం ఇచ్చారు మహానుభావుడెవరో వాల్మీకి కవితాబనచారిణ శృణ్వన్ కథానాదం కోనయాతి పరాంగతి ఎంత గొప్పగా రాశాయండి వాల్మీకి గురించి ఈ శ్లోకం ఆ రాసినటువంటి మహనీయుడికి మనం చేతులెత్తి నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి పాదాభివందనములు ఎన్నో ఈ రాసిన వారికి సింహం వనంలో సంచరించినట్టే ఈ సింహం కవితావనంలో సంచరిస్తుంది అంటే వాల్మీకి మనిషి కవితావనంలో సంచరించాడు ఆ సింహ గర్జన వింటే వనంలోని మృగాల ప్రాణాలు పోతాయి కానీ ఈ వాల్మీకి ఈ సింహ గర్జన వింటే ప్రాణాలు నిలుస్తాయి అంత అంతిమంగా మోక్షాన్ని ఇస్తాయి చూసారా ఎంత తేడా ఉందో కారణం ఏమిటి ఇది మామూలు నాదం కాదు శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతి రామనామం సంసార తారకం రామనామం సంసార తారకం కనుక ముక్తిఫలం మృగాణాంచ మృగేంద్రోహం అన్నాడు కదా గీతాచార్యుడు భగవద్గీతలో కవే కాదు వాల్మీకి ఋషి కూడా ఋషి గనుక తాత్వికుడు కవి గనుక సాత్వికుడు సత్వగుణం ఆయన కావ్యంగా పరిణమిస్తే తత్వగుణం అందులో అనుస్యూతంగా ప్రవహించే ఆధ్యాత్మిక బోధ అయింది జీవితానికి ఒక అమీయమైన కావ్యబంధం అనే సేతుబంధాన్ని నిర్మించి మనల అందరినీ బంధం నుంచి విముక్తులను గావించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి ఆయన రచించిన గొప్ప కావ్యం రామాయణం ఇది రామాయణం గురించి రచించినటువంటి ఆదికవి వాల్మీకి గురించి మనం చెప్పుకున్నాం